పెద్దపడే మండలంలో రాజోళ్ళు కట్టిస్తానన్నాడా లేదా? కట్టించాడా కనీసం? వాళ్ళ వాళ్ళ భూములు బ్లాక్ చేసినాడా లేదా? వాళ్ళకి ఎంత ప్రకటించాడు? 12 లక్షలు. నీ ఇష్టమా? నీకైతే 20 కావాలా? వాళ్ళకి పాపం 12 లక్షలా? నేను సభకు చెప్తున్నా, 12 + 12 24 లక్షలు ఇప్పించే బాధ్యత నాదే. 12 + 12 24 లక్షలు ఇప్పించే బాధ్యత అది. స్టీల్ ప్లాంట్ సెట్ చేస్తాం, గండికోట టూరిజం సెట్ చేస్తాం, గండికోట మునగలు సెట్ చేస్తాం, నేషనల్ హైవే సెట్ చేస్తాం. మరొకటి చెప్తున్న సభాముఖంగా, జమ్మలగొడుగు ప్రొద్దుటూరులో మా యొక్క సత్యకుమార్ గారు ఉన్నారు. ఇంతకుముందే మేము ప్లాన్ చేసుకుని ఆయన వెంకయ్యనాయుడు గారికి చాలా సన్నిహితం. ఆయన వెంకయ్యనాయుడు గారు స్వర్ణ భారత్ ట్రస్ట్ అని పెట్టాడు. ఆ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి 50,000 పైగా ఉద్యోగాలు ఇప్పించాడు. ఆ స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క బ్రాంచ్ జమ్మలగొడుగు ప్రొద్దుటూరు మధ్య ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మెడికల్ కాలేజ్, ఒక అగ్రికల్చర్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక వెటరీ కాలేజీ ఇప్పించే బాధ్యత మాకుందని మీకు సమగ్రంగా తెలియజేస్తున్నాను. ఇది నాకు అనుభవం వచ్చిందే లేదా? నేను సీనియర్నే కాదా? నాకు పని చేసేవానే కాదా? పని చేసేదానికి మాటలు చెప్తానా? వాడి మాదిరి పనికి వాడ మాటలు చెప్తున్నా? నేను పని చేసేవానే కాదా? వాడు పనికి వాళ్ళుడా కాదా? పనికి వాళ్ళు కొట్టేస్తారా? పని చేసేవాడికి ఇచ్చారా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏం టైం ఏమన్నా? నా టైం ఉంది, నా టైం ఉంది. డీజే టైం అంటే చెప్పండి. డీజల్ టైం అంటే బండ్లు సొంతే ఆ డీజల్ తాగితే పోతారు. నాకు జగన్ రెడ్డి గురించి 4 మాటలు. కరోనా కంట్రోల్ చేయని వ్యక్తి ఎవరు? కరోనా పట్టించుకొని ఎవరు? జగన్ పానే ఆయన పేరు. నేను పెట్టే పేరు చరోనా. జిఎస్టీ కంటే పవర్ఫుల్ ఏముందంటే జేఎస్టీ, అంటే జగన్ సెల్ఫ్ ట్యాక్స్. అంటే బాగా గుజుతారా లేదా? ప్రతి ఒక్కరు గుజుతారా లేదా? అది కాకుండా సారాయి ఎమ్మె సార్ ఎవరు? సారాయి ఎమ్మె సార్ ఎవరు? ఇసుక ఎమ్మె సార్ ఎవరు? ఎర్ర చంద్రమ ఎమ్మె సార్ ఎవరు? మూడు గనులు ఆక్రమించుకునే సార్ ఎవరు? టెండర్లు ఆక్రమించుకునే సార్ ఎవరు? తర్వాత ఇల్లు కట్టకుండా ఆపినేది ఎవరు? ఊరు బయట 2,000 ఇల్లు జమ్మలగొడుగులో, ఎర్రగుడ్డలో 2,300 ఇల్లు ఆపిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి. కనికరం లేదా నీకు? అది సత్యకుమార్ గారు చెప్పినట్టు కట్టిందే కట్టిందే. ఒక 100 బెడ్లు ఉన్నాయి, ఒక్కొక్క బెడ్ 1,000,000. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో మంచితనం ఉంటుందే? మంచితనం ఉంటుందే? కాబట్టి అటువంటి వాళ్ళు ఉండకూడదు. కాబట్టి మా ఇద్దరికి, మా సత్యకుమార్ గారికి ఇక్కడ నుండే సైతం పరిచయాలు, పరిచయ వ్యాపారం అందరూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముగ్గురం త్రిమూర్తులు మాత్రమే. మా త్రిమూర్తులకు మీ వంతుగా ఓట్లు వేస్తారా లేదా? ఓట్లు వేస్తారా లేదా? అలా గట్టిగా అందరూ చేతులు చెప్పాలా? ఓట్లు వేస్తారా లేదా? అన్నీ దరిద్రానికి ఓట్లు వేస్తారా? పరిగెత్తే మాకు మా ముగ్గురికి ఓట్లేస్తారా? బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తా లేదా? టీడీపీ పార్టీకి ఓట్లు వేస్తా లేదా? జనసేన మద్దతు అవసరమా లేదా? ఎంఆర్బిఎస్ మద్దతు అవసరమా లేదా? ఈ కలయికతో సూపర్గా గెలిచాల్సిన అవసరం మీ చేతిలో ఉంది. బుల్లెట్ మా భూపేశకు మీ చేతిలో ఉండేది బ్యాలెట్. బుల్లెట్ మీ చేతిలో ఉండేది బ్యాలెట్. ఇద్దరికి ఇక్కడంటే ఆయనకు తెలిసిన వాళ్ళకు ప్రచారం చేయండి. బ్యాలెట్ అందరికీ ఉపయోగించండి. మమ్మల్ని గెలిపించండి. రాత్రి